చివరగా ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు, సన్మానం అన్నదాన్ని నాకు ఆ మధ్య చెప్పారు, మిమ్మల్ని సన్మానిస్తున్నామని. నాకు వద్దులేండి, ఏమిటండి అన్న, యు ఆర్ నాట్ ఎ లెజెండ్, నిన్ను లెజెండ్ కాదు, నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నామని అన్నారు. నేను సభాముఖంగా అందరినీ అడగదలుచుకున్నది, లెజెండ్ అని ఏమిటి, దానికి ఒక పుస్తకం వేయండి దయచేసి. లెజెండ్ అంటే ఏమిటి, సెలబ్రిటీ అంటే ఏమిటి అనే ఒక పుస్తకాన్ని రాసి మీరు అచ్చువేసి, సెలబ్రిటీ అంటే ఈ విధంగా గౌరవించాలి, లెజెండ్ అంటే ఈ క్వాలిటీస్ ఉండాలి అని చెప్పండి. నేను అనుకున్నాను సినిమా ఇండస్ట్రీలో బ్రతుకున్న వాళ్ళు రాజ్యసభకు మొట్టమొదటిసారి వెళ్ళడం లెజెండరీ లిస్టులో లేదా? భారతదేశ ప్రభుత్వం ఈ మధ్య అనౌన్స్ చేసింది గౌరవం ఇంకా తీసుకోవాలి, అది లెజెండరీ కాదా? 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను, అది లెజెండరీ కాదా? 510 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను, అది లెజెండరీ కాదా? 47 చిత్రాలు తీశాను, అది లెజెండరీ కాదా? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ప్రొడ్యూసర్స్, భగవంతుడు ఉన్నాడు, మళ్ళీ 100వ సంవత్సరం చూస్తామో లేదు. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నారు, ప్రతిక్షణం మృత్యు వెంటాడుతూ ఉంటుంది, ఎప్పుడు పోతామో తెలియదు. మనకు దురుద్దేశాలు లేకుండా మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో మంచి పనులు చేయండి, సన్మార్గంలో ఉండండి. ఈ రోజున చిరంజీవికి లెజెండరీలో ఒక సన్మానం అన్నప్పుడు నేను అన్నాను, సారీ టైం ఎక్కువ తీసుకుంటాను, లెట్ మీ టాక్ ఓకే. నేను అన్నాను ఒక రామానాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, డివిఎస్ రాజు గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, డాక్టర్ దాసనారాయణరావు గారు, అండ్ ఎంతమంది ఇంతమంది పెద్దల్లో నేను చాలా చిన్నవాళ్ళ ఉన్నాను సార్, దయచేసి నాకు ఇలాంటివి ఇవ్వద్దు. అరవింద్ గారు చెప్పండి, నేను వెంకటేషు, నాగార్జున, బాలకృష్ణ, మీ అందరూ ఒక వాళ్ళం, ఒక ఏజ్ వాళ్ళం, నన్ను వాళ్ళని దూరం చేశాను, పెద్దవాళ్ళు చేయొద్దు ప్లీజ్, నాకు వద్దు అని అన్నమాట సత్యం, ఇక్కడ వాళ్ళు పెద్దలు తెలుసు. బట్ ఈరోజు నేను అవార్డు యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం వద్దు, నాకు నేను ఇంకా డిజర్వింగ్ క్యాండిడేట్ని కాదు అనుకుంటే కనుక మనస్ఫూర్తిగా దాన్ని సరెండర్ చేస్తున్నాను. చేస్తూ ఏం చేస్తానో తెలుసా, ఆ అవార్డుని, ఆ సెలవుని, ఆ మెమెంటోని ఈ టైం క్యాప్సూల్ లో పెడతాను. ఈవెన్ ఆఫ్టర్ 100 ఇయర్స్ ఆఫ్ అ ఫిల్మ్, అంటే 25 ఇయర్స్ తర్వాత నేను నాతో పాటు మా మిత్రుడు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఒక పవన్ కళ్యాణ్, ఒక మహేష్ బాబు, ఇలాంటి వాళ్ళం పెద్దవాళ్ళు ఉంటాం, అప్పటికైనా సరే మాకు డిజర్వింగ్ క్యాండిడేట్ అంతే కనుక మా హీరోస్ అందరు కలిపి మీరు సన్మానం చేసి లెజెండ్స్ అని పిలవండి, అలాంటి అవార్డు అప్పుడు తీసుకుంటాను, అప్పటిదాకా ఆ అవార్డు సమాధి చేసి పెడుతున్నాను ఈ టైం క్యాప్సూల్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఎంజాయ్. బట్ నేను ఇండస్ట్రీలో ఉంటాను, మీ సేవలు అందుకుంటాను, బాయ్. అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చగలిచాను, కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం, పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే, ఈ పరిశ్రమలు గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది. అందరూ కలిపి, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటారు, చాలా చాలా హ్యాపీ ఫీల్, ఎంత ధన్యుని అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది అది హర్షించిన టైంలో నాకు తీసుకోవటం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. దానికి ఆ రోజు ఒక క్యాప్సూల్ బాక్స్ ఉంది, అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే అది తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ఏఎన్ఆర్ అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున, అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున, నా మిత్రుడు, నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు అందరికీ అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది, ఎస్ నేను ఎంట గెలిచాను, రచ్చా గెలిచాను. అందుకనే నాకు నా ఇంటికి వచ్చినప్పుడు, నన్ను ఆహ్వానించినప్పుడు, ఈ అవార్డు గురించి ఆయన, ఆయన సోదరుడు వెంకట గారు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఐ వాజ్ రియల్లీ, నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అంటే పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, ద సినీ పర్సనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలాంటివి ఎన్నొచ్చినా సరే, లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్నొచ్చినా సరే, ఈ అవార్డు వెనకాల నా లోపల భావం ఇది, నా భావోద్యోగం ఇది,
నా వాళ్ళు నన్ను గుర్తించి, నా వాళ్ళు నా ఇంట ఇలాంటి ప్రశంసలు ఇలాంటి అవార్డులు వచ్చిన రోజున అది నిజమైన అచీవ్మెంట్ అది అని నేను ఫీల్ అయ్యాను. అది ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అందుకనే నాగుతో నాకు ఈ అవార్డు మామూలు అవార్డు కాదు, ఇది ప్రత్యేకమైన ఉంది. ఎందుకు ప్రత్యేకం అని చెప్పేసి, ఎందుకు అన్నిటి అవార్డులు మించిన అవార్డు గొప్ప అవార్డు అని నేను ఫీల్ అవుతాను అన్నది నేను ఈరోజు స్టేజ్ మీద చెప్పాలనుకున్నాను, చెప్పాను. అందుకే నాకు ఆ మాట అన్నాను. చాలా చాలా